రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ఆర్ఎంపీ పీఎంపీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మంగళంపల్లి రాజేశం, ప్రధాన కార్యదర్శిగా బిల్ల గణేష్, ఉపాధ్యక్షులుగా పచ్చనూరి సుధాకర్, కోశాధికారిగా లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీగా శ్రీనివాస్, జక్కని లక్ష్మీనారాయణ, పులి హనుమాన్లు, గౌరవ అధ్యక్షులుగా వేముల అశోక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. బోయినపల్లి మండలం ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇలా ఎలక్షన్లు జరపబడి జరిగినాయి. రెండు సంవత్సరాలకు ఒకసారి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోబడినది అధ్యక్షునిగా. ఇది మా సభ్యులకు పేరు పేరున ఊరూరున తప్పకుండా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది ఐదోసారి నన్ను గెలిపించినందుకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. తప్పకుండా యూనియన్ను ఇవరకు ఉన్నంతకన్నా ఇంకా మెరుగు చూపెడతారని కోరుకుంటున్నాను. తప్పకుండా మా సభ్యులు 63 మంది, బోయినపల్లి మండలి 23 గ్రామాలలో 63 మంది తప్పకుండా నాకు సేదోడు వాదోడుగా ఎప్పటికీ అన్నదమ్ముల్లాగా కూడి ఉంటామని, తప్పకుండా అన్నదన్నల్లాగా మీరు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఎలక్షన్లు జరపడానికి కారణము రాజన్న సిరిసిల్ల ఆర్ఎంపీ పీఎంపీ వైస్ ప్రెసిడెంట్ దక్కన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డివిజన్ నుంచి లెక్చరు పులి హనుమన్లు గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఎలక్షన్లు సుతా కమిటీ మెంబర్లు ఎట్టుంటారో మన విలేజ్లో జరిగే పోలింగ్ ఆఫీసర్లు అదే పద్ధతిగా జరిగింది కాబట్టి తప్పకుండా నేను ఎప్పటికీ ఈ ఈ పద్ధతి పాటిస్తున్నానని కోరుకుంటున్నాను. ఆర్ఎంపీ సంఘం ఎన్నికల ఏళ్ళలో నిర్వహించడం జరిగినది. ఇటు సమావేశానికి మండల గ్రామాల సభ్యులు అందరూ హాజరయ్యి, అధిక సంఖ్యలో హాజరయ్యి ఈరోజు నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షులు మరియు కార్యదర్శి, ఉపాధ్యక్షులు మరియు కోశాధికారి మరియు సంచ కార్యదర్శి గారు అన్ని పదవులు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినది ఈ శుభ పరిమాణం. నన్ను కూడా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన నూతన సభ్యులు నన్ను గౌరవాధ్యక్షులు ఎన్నుకున్నందుకు వారికి ధన్యవాదాలు మరియు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్ఎంపీ యూనియన్ సంఘం మండలంలో ఉత్తమ సంఘం, ఉత్తమ ఆర్ఎంపీ సంఘంగా తీర్చిదిద్దడానికి మా ఎంత ప్రయత్నం కూడా చేస్తాం.